మిత్రులారా, అందరికి నమస్కారం. నేను మీ కలరి లలిత, తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ ని. తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ రోజు బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. బహిరంగ సభకు ముందు మనము వెబినార్ జరుపుకుంటున్నాము. ఈ రోజులో మనది ఆఖరి వెబినార్. ఈ ఆఖరి వెబినార్ ని మన చిలుకూరు సత్యవర్తి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం పేట జిల్లా అధ్యక్షురాలు. ఈ రోజు మనకు అలంకరణ చేపల ఉత్పత్తి మత్స్యకార యువత ఉపాధి అవకాశాల గురించి తెలియజేయబోతున్నారు. తనకు మనం స్వాగతం చెప్తూ ఈ వెబినార్ ని చిలుకూరు సత్యవతి గారు స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను చిలుకూరు సత్యవతి, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలిని. నేను గత 15 సంవత్సరాలుగా ఈ అలంకరణ చేపల వృత్తిలో ఉన్నాను. నేను మత్స్యశాఖ అలంకరణ చేపల కేంద్రం మేడ్చల్ లో టెక్నికల్ సూపర్వైజర్ గా పనిచేశాను. ఇంకా ప్రస్తుతం నేను నా సొంత యూనిట్ రన్ చేస్తున్నాను. అయితే గత వారం 10 రోజుల నుండి వెబినార్లు డిఫరెంట్ వెరైటీ టాపిక్స్ పైన వెబినార్లు నడుస్తున్నాయి మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం తరపు నుండి. ఈ వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ఈ వెబినార్ లో నేను అలంకరణ చేపల పెంపకం మత్స్యకారుల యువత ఉపాధి అవకాశాలు ఈ టాపిక్ పైన నేను చెప్తాను. ఈ అక్వేరియం మొట్టమొదట 1805 సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని రీజన్ పార్క్ నందు బ్రిటిష్ రాణి గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాను ఈ అలంకరణ చేపల ఉత్పత్తి ఈ హాబీ రాను ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రపంచంలో మొత్తానికి ఫోటోగ్రఫీ తర్వాత ఈ అలంకరణ చేపలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ అందులో ఈ మన ప్రపంచంలో అలంకరణ చేపలు ప్రపంచ వ్యాప్తంగా గృహ అలంకరణ కోసం పెంచుకోవడము హాబీతో పాటు ఎంతో మందికి ఔత్సాహికులకు నిరుద్యోగులకు ఈ పరిశ్రమ జీవనోపాధిగా మారింది. అక్వేరియం చేపలు మనకు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని ఇవ్వడమే కాక మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది, రోగులకు స్వస్థత చేకూరుస్తుంది అని రుజువైంది. మన దేశంలో దీనికి 80 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ ఈ పరిశ్రమలో మన ప్రపంచ వాటా కేవలం 1% కంటే తక్కువగా ఉంది. దాదాపు 100 రకాల చేపలు మన దేశవాళి రంగు చేపలు ఉన్నప్పటికీ విదేశీ రంగుల చేపలు 100 రకాలు ఉన్నాయి. అవి కూడా మనం బ్రీడింగ్ కోసము అలంగా ఉంటాయని గుర్తించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్డ్ ఫిష్, కోయి కార్పు, మోలీ, గప్పి, స్వాటెల్, ప్లాటీ, అలా గౌరామి, ఫ్లైటర్స్, అలా మోలీస్, ఇంకా ఫ్లవర్ హాను, ఇలాంటివి ఎన్నో చేపలు మనము రకరకాల చేపలు మనం ఉత్పత్తి చేయొచ్చు. వాటిని మన అక్వేరియం లో పెట్టుకోవడమే కాకుండా ఇది బిజినెస్ గా కూడా మనము చేసుకోవచ్చు. రకరకాల గౌరవం మొదలైన రకాలు ప్రపంచమంతటా ప్రతిరోజు మిలియన్ల కొలది మార్కెట్ చేయబడుతున్నది. ఇది ఇలా ఉండగా ప్రపంచంలో 50 వేల కోట్ల వ్యాపారం అక్వేరియం తయారు చేయడం, రంగు చేపలు ఉత్పత్తి చేయడం, అలంకరణ ముక్కలు ఉత్పత్తి చేయడము, టాయ్స్, అక్వేరియం పైన పెట్టే టాప్స్, వాటి ఫీడ్ ప్రిపేర్ చేయడము,
రకరకాలుగా కంపెనీలు వస్తున్నాయి. దాంతో పాటు ఎయిర్ పంప్స్ మరెన్నో ఇలాంటి డ్రై ఐటమ్స్ దానికి కావాల్సిన రకరకాల ఐటమ్స్ కొత్త కొత్త రకాలుగా తయారు చేసి మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆ రకంగా కూడా ఈ యువతకు ఉపాధి దొరుకుతుంది. తక్కువ పెట్టుబడితో ఇంటి ఇంటి స్థలంలోనే ఒక కుటీర పరిశ్రమ బ్యాక్ యార్డ్ హ్యాచరీగా అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం చేపట్టవచ్చు. తద్వారా స్త్రీలు పిల్లలు ఇంటిల్లిపాది మరియు నిరుద్యోగులు ఉపాధి పొందవచ్చును. కావలసింది కేవలం స్వల్పకాలిక శిక్షణ, కొద్దిపాటి నైపుణ్యం. కొద్దిపాటి నైపుణ్యం ఉంటే చాలు. ఇందుకు ఉదాహరణకు చెన్నై నగరంలోని కొలత్తూరు గ్రామంలో ప్రతి ఇంట్లో ఈ అలంకరణ చేపల ఉత్పత్తి చేస్తున్నారు. స్త్రీలు పక్కన వంటగదిలో కుకింగ్ చేస్తూ కూడా ఏంజిల్ ఫిష్ బ్రీడింగ్ చేస్తున్నారు వాళ్ళు. అవి చూసి మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అసలు స్ట్రేంజ్ అసలు నమ్మలేకపోయినాం. కిచెన్ ఏంటి, అలంకరణ చేపల ఉత్పత్తి ఏంటి, రకరకాల చేపలు ప్రతి ఇంట్లో కొద్ది స్థలం ఉన్నా సరే ఆ కొద్ది స్థలంలో ఎట్లా అంటే స్ట్రేట్ గా ఉండని అవసరం లేదు, ప్లేస్ రౌండ్ గా ఉండని అవసరం లేదు. వంకరొంకలు ఉన్నా కానీ కూడా ఆ ట్యాంకులు వంకరొంకలు కట్టిండ్రు, రకరకాల సైజు లాగా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కట్టి ఆ రకరకాల చేపలని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళు చిన్న గుడిచి ఉంటది, వాళ్ళ ఇంటి ముందర ఎంతో ఆవరణ ఉంటది. ఆ ఇంట్లో కూడా ఎన్ని రకాల చేపలు ఉత్పత్తి చేస్తున్నారంటే అన్ని రకాల చేపలు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా మనం నమ్మలేము వాళ్ళు ఇన్ని రకాలు చేస్తున్నారా అంటే వాళ్ళని అసలు. అందుకు అక్కడ అది చూసి చార్జెస్ అయినా అందుకని నేను వాళ్ళే చేస్తున్నప్పుడు మేమెందుకు చేయలేము అన్నట్టుగా ఎంకరేజ్మెంట్ తో మేమెందుకు చేయలేము అన్న ఉద్దేశంతో నేను కూడా నాతో పాటు చాలా మంది ట్రైనింగ్ వచ్చిండ్రు. కానీ వాళ్ళతో నేను కూడా నా సొంత ప్లేస్ లో చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్న ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని అంటే మొట్టమొదట మత్స్యశాఖ వాళ్ళు ట్రైనింగ్కి తీసుకెళ్లారు. మత్స్యశాఖ వాళ్ళు ట్రైనింగ్కి తీసుకెళ్లారు చెన్నై కాకినాడ అలా ట్రైనింగ్కి తీసుకెళ్ళిండ్రు హైదరాబాద్ వాళ్ళని జీడిమెట్ల వాళ్ళని. అయితే ఇదిగో చూడండి, ఇది నాది యూనిట్. ఫస్ట్ ముందు బ్యాక్ యార్డ్ హ్యాచరీ, తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేయడం కోసం నేను ఇలా ఇంత పెద్దగా చేసుకున్నా. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది అలంకరణ చేపలు. వచ్చిన నుంచి ఇంకా అంటే ముందు ఇది సైడ్ బిజినెస్ గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు ఫుల్ టైం జాబ్ గా మారింది ఈ అలంకరణ చేపలు. అయితే ఈ కుటీర పరిశ్రమ ఎట్లా అంటే ఇప్పుడు అందరూ స్త్రీలు ఇళ్లలో ఉండే స్త్రీలు బయట వెళ్ళి వర్క్ చేయలేకపోతారు. అంటే ఇంట్లో అందరిని పంపలేకపోతారు కూడా, వాళ్ళకి జాబ్ చేయాలని ఉంటుంది, ఏదైనా ఎర్న్ చేయాలనుకుంటారు. కాకపోతే అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో ఉండి కూడా చేసుకోవడానికి ఈ చిన్న కుటీర పరిశ్రమ చాలా బాగుంటది. ఈ అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం ఇది చాలా బాగుంటది, ఎందుకంటే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, పని చేసుకున్నట్టు ఇంట్లో పని అవుతుంది. ప్లస్ వీటిని కొద్దిసేపు ఒక గంట పొద్దున సాయంత్రం చూసుకుంటే సరిపోతుంది. ఏముంది, కొద్దిగా ఫీడ్ వేయాలి, వాటి మెయింటెనెన్స్ కొద్దిగా చూసుకోవాలి, వాటి ఫీడ్ వాటర్ అలా చేంజ్ చేయడము అలాంటివి కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అలాంటివి ఉంటే పిల్లలు వచ్చి తీస్తారు. ఇంకా అలాగే రాను ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఫిషెస్ తీసుకెళ్ళి సేల్ చేసి తీసుకెళ్తుంటారు. అందుకు మనకు ఇంటి ఖర్చులు వస్తాయి, ఇంకా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందగలుగుతాము. అయితే ఈ అలంకరణ చేపలతో పాటు ఈ అలంకరణ కావలసిన మొక్కలు అక్వేరియంలో పెట్టుకునే మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు, అవి కూడా సేల్ చేయొచ్చు. ఇంకా బొమ్మలు, టాప్ కవర్, ఇంకా స్టోన్స్ అలాంటివన్నీ కావలసిన పరికరాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని గృహ కావలసిన వస్తువులు ఏమేమి కావాలో అలాగే ఈ వీటికి కూడా వాటికంటే ఎక్కువ, మనకంటే ఎక్కువ ఈ అలంకరణ చేపలకు అక్వేరియంకి ఎక్కువ రకాలు ఉన్నాయన్నమాట.
వీటికి కూడా మందులు ఉంటాయి, వీటికి కూడా కావాల్సిన వస్తువులు కావాలి, వాటికి కూడా షెడ్ కావాలి, ఇల్లు కావాలి, ప్రతి ఒక్కటి కావాలి వీటికి. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం ఏమైనా వచ్చిందా ఇప్పటిదాకా? ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎంకరేజ్మెంట్, వారి సహకారం లేకపోతే నేను ఇంతదాకా రాకపోయేదాన్ని. స్టార్టింగ్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం, మత్స్యశాఖ వాళ్ళు మాత్రం అడుగడుగున మాకు అన్ని కారాలు చేస్తూనే ఉన్నారు. స్టార్టింగ్ ఫస్ట్ ట్రైనింగ్ తీసుకెళ్లారు, మాకు సొసైటీ చేయించారు. తర్వాత ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎంబడా నుండి మాకు 40% 50% సబ్సిడీ వచ్చింది. ఆ తర్వాత మత్స్యశాఖ NFDB నుండి 75% సబ్సిడీ దొరికింది. దాని ద్వారా మేము ఇవి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ చేసి ఈ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకున్నా. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ అలంకరణ చేపలు ఉత్పత్తి చేయడంలో మనకు లాభాలు ఎలా అనేసి అంటే, ఈ తినే చేపల్లో ఉన్నంత లాభాలు ఉండవేమో అనుకుంటారు. కాకపోతే తినే చేపలు మనం అందరికీ మహిళలకి మహిళలందరూ వెళ్ళి చెరువులో చేపలు పట్టలేరు, చెరువులు ఉండవు అని. అయితే వాళ్ళు చేపల బిజినెస్ చేయలేకపోతారు, అందరూ వెళ్ళి చేపలు అమ్మలేకపోతారు. కాబట్టి ఈ అలంకరణ చేపలు అమ్మడము, వాటి ఉత్పత్తి చేయడము, ఇళ్లలో కూర్చొని చెరువుల్లో పెంచే కంటే కూడా పెంచితే ఎంత డబ్బులు వస్తాయో అంతకంటే ఎక్కువ అర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా ఈ రోజు వచ్చిన దానితో ఇంట్లో ఇల్లు గడుస్తుంది. ఇంకా మనము ఇంకా వేరే కూడా సమకూర్చుకోవచ్చు. ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక చెరువులో చేపలు ఒక కిలో చేప 6 నెలలు పెరిగితే 1 కేజీ వస్తుంది. అయితే ఈ అలంకరణ చేపలు 1-3 నెలలు పెంచితే అది సేల్ సైజు వస్తుంది. అయితే ఆ ఇప్పుడు ఒక చేప వచ్చేసి 100 నుండి 5000 పిల్లల దాకా పిల్లలు చేస్తుంది అది. అయితే ఆ ఇప్పుడు మనకు 3 నెలలు పెంచినాం అనుకోండి, అప్పుడు ఆ 3 నెలలు పెంచిన చేపని సేల్ సైజ్ వస్తే ఆ ఒక్క చేపకి మనకు 500 అమ్మవచ్చు. అమ్మే రకం చేపలు ఉన్నాయి, పేర్ 500 అమ్మే చేపలు ఉన్నాయి. 5000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల విలువ గల చేపలు కూడా ఉన్నాయి. అందుకు మనము వీటిని అయితే ఒక ఫైటర్ ఫిష్, బెటా ఫిష్ ఉంటుంది, అది చూడడానికి డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. దాన్ని మనము 3 నెలలు పెంచితే మనకు 100 రూపాయలు వస్తాయి. దాని 100 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా మనం దాన్ని సేల్ చేయొచ్చు. మోలీస్ ఉన్నాయి, మోలీస్ ఒక ఫిష్ వచ్చేసి మనకు 30 పిల్లల నుంచి 50 పిల్లలు చేస్తుంది అది. అయితే ఒక మనం 3 నెలలు పెంచితే మనకి రెండు జత చేపలకి మనకు 60 రూపాయలు వస్తుంది. అట్లా 100 చేపలు ఉంటాయి. ఆ ఒక చేపనే 100 పిల్లలు చేసినప్పుడు మనం ఒక ట్యాంక్ లో ఒక చేపనే వేయము కదా, కనీసం ఒక 30-40 చేపలు వేసుకుంటాం. అలా వచ్చిన చేప పిల్లల్ని మనం స్టెప్ బై స్టెప్ మనము వాటిని సైజెస్ త్రూగా మనము గ్రేడింగ్ చేసి సపరేట్ గా చేసుకొని అవి గ్రోత్ వచ్చిన కొద్దిగా మనము అమ్ముకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి వాటికి. అయితే ఇప్పుడు చెరువు చేపల కంటే కూడా ఈ అలంకరణ చేపలలో మనకు లాభాలు ఎక్కువ వస్తాయని నా నమ్మకం కాదు, అది నిజం కూడా. అంటే ఇప్పుడు బయట వెళ్ళి పనిచేసే కంటే ఇంట్లో ఉండి ఎక్కువగా సంపాదించవచ్చు. రకరకాలుగా చేపలు ప్రొడక్షన్ చేసినట్టు ఉంటుంది, మన సొంతంగా మనం చేసినామని మనకు సంతోషం కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 4650 సొసైటీలు ఉన్నాయి, 10 లక్షల కుటుంబాలు, మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ ఆర్నమెంటల్ మత్స్య వృత్తిలో ఎన్ని సొసైటీలకు కనీసం 8000 మంది 8 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని ఆ విషయం సార్ చెప్పు. యువతకు అవకాశం ఉందా లేదా ఈ రంగం? అయితే ఇప్పుడు ఎన్ని సొసైటీస్, లేడీ సొసైటీస్ ఉన్నాయి, కాకపోతే అందరూ ఈ అలంకరణ చేపలు చేసే వాళ్ళు ఎవరు లేరు. కేవలము హైదరాబాద్ సొసైటీ వాళ్ళు, జీడిమెట్ల సొసైటీ వాళ్ళు మొట్టమొదట ఇది కాకినాడ మద్రాస్ కి ట్రైనింగ్కి వెళ్ళాము.
వెళ్ళితే దాంట్లో జిడిమట్ల వాళ్ళకు ఇక్కడ అంత కొద్ది ప్లేస్ ఉందనేసి వీళ్ళందరూ ఒక 15 మెంబర్స్ కూడా మంచిగా పెట్టుకున్నారు. కొన్ని రోజు సంవత్సరాలు బాగానే నడిచింది. తర్వాత రాను రాను కొద్దిగా చనిపోతుంటే వాళ్ళకి అవగాహన లేక ఇంటి ఆవరణలో కొద్దిగా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాస్తుకి ఇక్కడ బాగలేదు అన్న ఉద్దేశాలతో కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తీసేయాల్సి వచ్చింది కొందరు. ఇంకా హైదరాబాద్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు స్థలాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ చేపల వృత్తి చేసి వాళ్ళు గ్రూప్స్ అలా మెయింటైన్ చేస్తూ వాళ్ళు అలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా డెవలప్ అవ్వాలి అంటే ఈ మత్స్యకార యువతకి ఈ అలంకరణ చేపలలో మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేరే ఎక్కడో వెళ్ళి ఎంతో సంపాదించకంటే ఇంట్లో కూర్చొని పరిగెత్తి పాలకంటే ఈయన నించో నీళ్ళు తాగినట్టు నీళ్ళు తాగడం మేలు అన్న సామెతకి ఇప్పుడు మనం బయట వెళ్ళి కష్టపడి పనిచేసే కంటే ఇంట్లో కూర్చొని ఆడుతూ పాడుతూ ఇవి ప్రొడక్షన్ చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. కొద్దిగా బోర్డు వేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద ఇల్లు ఉంటే ఇల్లు ఉండి కొద్దిగా షాప్ ఉంటే ఇంకా మన ఓన్ షాప్ ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓన్ షాప్ ఉన్నా కానీ మంచి ఉంటుంది. దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అలా ఉంటే ఇంకా ఎక్కువగా పిల్లలు పెద్దలు అందరికి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, బాగా గిరాకీ కూడా అవుతుంది, బాగా లాభాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఈ చేపలలో గుడ్లు పెట్టే ఉంటాయి పిల్లలు. ఇవి ఎలా ప్రొడక్షన్ చేసుకోవాలి, ఎలా చేయాలి అన్న దానికి వస్తే ఈ చేపలలో ఈ అలంకరణ చేపలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్లు పెట్టే చేపలు ఉంటాయి, ఇంకో రకం ఏంటంటే డైరెక్ట్ గా పిల్లలు పెట్టే చేపలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ గుడ్లు పెట్టే చేపలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఫిష్ ఉంది, అది అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క రకంగా గుడ్లు పెడుతుంటాయి. అవి మనం ఆ టెక్నిక్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని చేపలు ఎగ్ స్కాటర్ ఉంటాయి, ఎగ్ డిపాజిటర్ ఉంటాయి, మౌత్ బ్రూడర్ ఉంటాయి, కొన్ని ఎగ్స్ బరియర్ ఉంటాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఎగ్స్ లే చేస్తుంటాయి. అయితే మనము ఏంటంటే ముఖ్యంగా ఏ రకమైన చేప ఏ రకంగా బ్రీడింగ్ చేస్తుందో అది తెలుసుకొని వాటికి కావలసిన విధంగా మనము అవి బ్రీడింగ్ కోసం మనము వాటికి ఏర్పాటు చేసుకుంటే అవి గుడ్లు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వేరే చేపలు ఆ గుడ్లను తినకుండా ఉంటుంది. వేరే చేపలే కాక తల్లి చేపలు కూడా తినేస్తాయి. అందుకని అవి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ సెపరేట్ చేయడము ఇలాంటివన్నీ ఫిష్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. అయితే ఆ గుడ్లని మనం కాపాడుకుంటే మనకు ఇప్పుడు కోయి కార్ప్ ఉంది, ఒక ఫిష్ వచ్చేసి ఒక కోయి కార్ప్ వచ్చేసి 5000 గుడ్లు పెడుతుంది. అది అంటే గుడ్లు పెడుతుంది, మళ్ళీ అవే గుడ్లు తినేస్తుంది. అవి అంటే మనం చూసుకోవాలి, మనం బ్రీడింగ్ పెట్టినాము ఎక్స్పెరిమెంట్ పెట్టినాము అంటే అవి మనం ఈ రోజు ఎక్స్పెరిమెంట్ పెడితే మార్నింగ్ వరకు ఎగ్స్ వస్తాయి, అప్పుడు మనం వాటిని తల్లి చేపల్ని తీసేసేయాలి. 2-3 లో అవి ఎగ్స్ హ్యాచ్ అవుతాయి. వాటికి కావలసిన ఫీడ్ ఏరేషన్ ఇవన్నీ వాటికి సమకూరుస్తే మనం అవి చక్కగా హెల్దీగా పెరుగుతాయి. మెడిసిన్స్ అలాంటి అన్ని యూజ్ చేయాలి. ఇంకోటి వాటిని స్టార్టింగ్ ఫీడ్, వాటికి మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్ ఏరేషన్ వాటర్ టెంపరేచర్ పిహెచ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రతి ఫిష్ ఓన్లీ చిన్న ఫింగర్లింగ్ అనే కాదు, పెద్దవాటికి బ్రూడర్స్ కి కూడా ఇంకా చిన్న చిన్న చిరుచేపలకు కూడా అలా వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే అవి మనకు మోర్టాలిటీ లేకుండా ఎక్కువగా ఫిష్ మనకు గ్రోత్ అవుతుంది. మనకి 50% ఫిష్ మనకి సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ లైవ్ బేరర్స్ లో మోలీ, గప్పి, స్వాటిలు ఇలాంటివన్నీ లైవ్ బేరర్స్. ఇవన్నీ డైరెక్ట్ గా బేబీస్ ని ఇస్తాయి. అయితే వాటికి కూడా అవి బేబీస్ లే చేసిన తర్వాత అవి ఆకలితో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. అందుకని వాటికి కావలసిన రకంగా మనము ఏర్పాటు చేయాలి. ఎలా అంటే కొద్దిగా ఎక్కువ న్యాచురల్ ప్లాంట్స్ అలాంటివన్నీ పెడితే లేదా నెట్ అలాంటి మెష్ లాంటిది యూజ్ చేసుకుంటే ఆ పిల్లలు సపరేట్ గా ఉంటాయి, తల్లి చేపలు సపరేట్ గా ఉంటాయి. తద్వారా మనకు ఆ పిల్లలన్నీ మనకు సేవ్ అవుతాయి. మనము పిల్లలు వచ్చినవి మనం ఏం చేయాలి, నెట్ తో తీసి వేరే దాంట్లో కలెక్ట్ చేసుకొని వేరే ట్యాంక్ లో వేసుకోవచ్చు. చిన్న చేపలు వేరు, ఇంకా అన్ని రకరకాలుగా ఏ వెరైటీ ఫిష్ ను ఆ వెరైటీకి మనము షిఫ్ట్ చేసుకోవాలి. అలా మనకు ఆ ఫిషెస్ ఒక అలా 40 ఫిషెస్ ఉన్నా కానీ కూడా అవన్నీ బ్రీడ్ అవుతే
రోజు రోజు అన్ని ఒకే రోజు బ్రీడ్ అవ్వవు, అట్లీస్ట్ అయిన వాటికి మనము కలెక్ట్ చేసుకోవచ్చు. అలా మనకు ఫిష్ మనకు సేవ్ అవుతాయి. ఇంకోటి ఈ హైదరాబాద్ లో ఒక సాధారణమైన మత్స్యకారులు ఉంటది, ఆ మత్స్యకారుల కుటుంబము చేపల బ్రీడింగ్ ది ఒకటి చేయాలనుకుంటారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత స్థలం కావాలి, ఏం చేయాలి, అది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒక ఎవరికైనా అసలు ప్లేస్ లేదు, ఒక ఇల్లు మాత్రమే ఉందనుకోండి, ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటే చాలు, ఒక 5 రింగ్స్ వేసుకొని కూడా, 5-5 రింగులు వేసుకొని కూడా దాంట్లో లైబేరర్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మోలీ గప్పి స్వాటెల్ అలాంటివన్నీ అలాంటి ఫిషెస్ స్టార్ట్ చేయాలి. అవి వాళ్ళు ఇంటి ముందల ఇంటి ఆవరణలు బ్యాగర్ హ్యాచరీస్ ఎట్లీ నియర్లీ 50,000 ఖర్చు అవుతుంది అన్న, దానికి 50,000 రూపీస్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. 50,000 స్థలం ఒక 100 గజాలు ఉంటే చాలు, డాబా పైన కూడా వేసుకోవచ్చు. అసలు ప్లేస్ లేని వాళ్ళు డాబా పైన కూడా రింగ్స్ వేసుకోవచ్చు. ఎండ కోసము గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, గ్రీన్ నెట్ 90% షేడెడ్ నెట్ వేసుకుంటే ఎక్కువ ఎండ తగలదు. ఏంటంటే ఇప్పుడు బయట మనము ఫామ్ లో ఎక్కువ ఎండ తగిలితే ఏమవుతుంది అంటే ఆల్గా ఫామ్ అవుతుంది. ఆల్గా ఫామ్ అయినప్పుడు వాటికి చేపలకి ఈదడానికి ప్రాబ్లం అవుతుంది, అవి గిల్స్ లో చిక్కుకుండి చనిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఈ ప్రాబ్లం అవుతుంది, అన్ని చేపలు చనిపోతూ ఉంటాయి. కాబట్టి 90% షేడెడ్ నెట్ యూజ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అయిన చేపలను స్టాల్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది, ఒక చేపల స్టాల్, ఇప్పుడు ఆర్నమెంటల్ ఫిష్ స్టాల్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది? షాప్ పెట్టుకోవాలంటే కనీసం చిన్న అంటే మనము స్టార్టింగే పెద్దగా పెట్టుకోని అవసరం లేదు, ఒక 10 అక్వేరియంలు పెట్టుకొని ఇంటి ముందు ఇంట్లో ఒక చిన్న షాప్ ఒక 10 అక్వేరియంలు పెట్టుకొని ఒక 10 రకాల చేపలు వేసుకుంటే చాలు. ఇంకా కావలసిన పరికరాలు కొద్ది ప్లేస్ ఉంటే ఒక స్టాండ్ అలాంటిది పెట్టుకొని దాంట్లో డ్రై ఐటమ్స్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు, అలా కూడా ఉపాధి పొందవచ్చు. తెలంగాణలో గానీ మన దేశంలో గానీ ఈ ఆర్నమెంటల్ రంగంలో ఏ స్టేజ్ లో ఉన్నాం, ప్రపంచంలో ఈ మార్కెట్ ఎట్లా ఉంది, దాంట్లో మనం మనం మన మన దేశం గానీ మన తెలంగాణ రాష్ట్రం గానీ ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలో మొత్తానికి అలంకరణ చేపల దాంట్లో మన దేశం 1% కూడా లేదంట, 1% కూడా లేదు. అందులో మన తెలంగాణలో అలంకరణ చేపలు అసలే నీళ్ళు. ఇంకోటి ఇప్పుడు కనీసం చెన్నై, కేరళ, ఇలా ముంబై ఇలాంటి రాష్ట్రాలు, కోల్కతా వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. మన రెవెన్యూ అంతా దాని ద్వారా మన రెవెన్యూ వేరే స్టేట్స్ కి వెళ్తుంది. ఇప్పుడు అదే మన రాష్ట్రంలో మనం ఉత్పత్తి చేసుకొని మన రాష్ట్రంలో మనం అమ్ముకుంటే మన రెవెన్యూ మనకే ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కావాలంటే ఏ ఎట్లా ఎక్కువ మంది మత్స్య వృత్తి చేయాలన్నా ఇందులో రావాలంటే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్ మెయిన్ గా ఇప్పుడు మత్స్య ఈ అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం వాటిపైన ట్రైనింగ్స్ ఇప్పుడు మత్స్య మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ, యువతకి ఇప్పుడు ప్రస్తుతానికి యువతకి చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు, వాళ్ళందరికీ ఇలా ఈ అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం పైన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటే అవగాహన అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఆర్థిక సహాయం ఇస్తూ ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలి అంటే ట్రైనింగ్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఈ అలంకరణ వృత్తి పైన అల్ల చేపలకు సపరేట్ కోటా అంటూ బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుంది. అలా చేస్తే అసలు అలంకరణ చేపల పైన కొద్ది కూడా మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఎంతసేపు అలా ఉంటే ఇప్పుడు మనం కూడా చెన్నై, కలకత్తా, వెస్ట్ బెంగాల్ ని కూడా మించిపోతాం అలా ఉంటే. ఇప్పుడు యువతకు ఏం చెప్తున్నావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు యువ మన మత్స్యకారుల సామాజిక వర్గంలో సంబంధించిన లక్షలాది మంది మత్స్య వృత్తి సంబంధించిన ముదిరాజులు గానీ గంగపుత్రులు గానీ చేపల సొసైటీలు గానీ పెద్ద సంఖ్యలో ఉన్నారు, కానీ ఈ అలంకరణ చేపల వృత్తిలో ఈ సామాజిక వర్గాలు ఈ సొసైటీలు 0%, 1% ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఫీల్ చేయదలుచుకున్నావు, నీ నీ ఒక నీ నువ్వు
ఏం లేదు అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ అలంకరణ చేపలు ఇంటి ముందు కొద్ది ప్లేసుకు అంటే వీళ్ళందరూ ముందుకు రావాలి అంటే ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం సహకారం ఉండాలి ఓన్లీ వాళ్ళంతలు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకోవాలంటే కొద్దిగా అందరికి ఉంటాయి ఉండవు అందుకు ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇప్పుడు క్లస్టర్ అని పెట్టిండ్ర మెయిన్ గా అని పెట్టిండు ఆ క్లస్టర్ లో అందరూ ఒకరు ఆ క్లస్టర్ లో అందరూ కొందరు ఉంటారు కొందరు ఉండరు క్లస్టర్ అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరు ఉంటారు అదే ఒక్కొక్క ప్లేస్ ఒక హ్యాచరీ ఉందనుకోండి ఒక హ్యాచరీ పెట్టేసి ఆ హ్యాచరీకి కింద ఆ క్లస్టర్ ప్రకారంగానే ఆ హ్యాచరీ కింద ఒక 10 యూనిట్లు చిన్న చిన్నవి పెట్టినా కానీ కూడా వాళ్ళకి ఈ ఉపాధి కల్పిస్తున్నాము అనేసి చెప్తే బాగుంటుంది వాళ్ళకి ఈ ఉపాధి కోసం చెప్పాలి గవర్నమెంట్ ట్రైనింగ్స్ ఇవ్వాలి వాటిపైన అవగాహన సదస్సులు ఇవ్వాలి ఇస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకు కూడా ఈ అలంకరణ చేపలలో ఇంత లాభాలు ఉన్నాయంటుంది అలంకరణ చేపలు పెంచితే బాగుంటది దీంట్లో కూడా మనకు ఉపాధి దొరుకుతుంది అందరూ ఫారెన్ కి వెళ్ళి చదవని అవసరం లేదు ఉద్యోగాలు చేయని అవసరం లేదు ఇక్కడే ఉండి కూడా మనం ఎంత సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశం వస్తుంది ఇంకేం కోరుకుంటున్నారు మత్స్య వృత్తికి సంబంధించిన దాంట్లో ఈ అలంకరణ చేపల వృత్తి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా బడ్జెట్ గానీ అట్లా ఏమైనా ఇప్పుడు కేంద్రం అయినా సరే ఈ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే అప్పుడు ఈ అలంకరణ చేపల ఉత్పత్తి పెంపకం వీటి బిజినెస్ డెవలప్ అవుతుంది మన తెలంగాణలో లేకపోతే మన తెలంగాణలో 0% కూడా లేదు అలా ఇంకా మత్స్య ఈ అలంకరణ చేపల వృత్తికి సంబంధించిన దాంట్లో ఇంకా దీంట్లో ఉపరంగాలు ఏమన్నా ఇది 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 దీన్ని ఏమంటారు ఇది వెరైటీగా ఉంది చాలా అద్భుతంగా ఉంది దీన్ని ఏమంటారు చాలా అద్భుతంగా ఈ ఫిష్ జపానీస్ వాళ్ళు వాసు కోసం పెట్టుకుంటారన్న ఈ ఫిష్ ని ఒక ఫిష్ ని వేసుకుంటారంట జపాన్ వాళ్ళు ఫెంగ్షూ వాసు ఇవి ఈ ఫిషెస్ ఇందులో ఎందుకు వేసానంటే నేను దీంట్లో మేల్ ఫీమేల్స్ వేసిన అవి గుడ్ ఎగ్స్ కింద లేజేస్తాయి అప్పుడు మనకు అవి ఎగ్స్ మళ్ళీ అవే తింటాయి కాబట్టి ఎగ్స్ అన్ని కిందకు వస్తాయి నెక్స్ట్ డే నేను ఈ వీటిని తీసి నెక్స్ట్ ట్యాంక్ లో వేస్తాను కిందకి వెళ్ళిపోతాయి చేపలు అందులోనే ఉంటాయి మనకు వందల కొద్ది చేప గుడ్లు కిందకు వచ్చేస్తాయి అప్పుడు అన్నిటికన్నీ మనకు హ్యాచ్ అవుతాయి కదా కింద పడ్డ గుడ్లని ఏరేషన్ పెట్టాలి అందులో ఏంటంటే మెయిన్ గా వాటర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉండాలి ఈ వీటికి కాకపోతే డార్క్నెస్ ఉండాలి ఇవి కాన్విక్స్ వైట్ కాన్విక్స్ ఇవి ఈ వైట్ కాన్విక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫిష్ వచ్చేసి 300 ఎగ్స్ లే చేస్తుంది అయితే ఆ 300 ఎగ్స్ లే చేసి అవి పేరెంటల్ కేర్ వాటి బేబీస్ ని వాటి ఎగ్స్ ని అవే ప్రొటెక్ట్ చేసుకుంటాయి ఇప్పుడు ఇన్ని ఫిషెస్ లో కూడా అందుకు నేను నేచురల్ ప్లాంట్స్ పెట్టిన కింద ట్యాంక్స్ ఉన్నాయి తొట్టిలు ఉన్నాయి వాటికి ఎగ్స్ కింద లే చేస్తే వాటి బేబీస్ ని అవే ప్రొటెక్ట్ చేసుకుంటాయి నేను కావలసినప్పుడు వాటిని తీసుకెళ్తా ఇవి ప్లాటీస్ ఇది క్లీన్ చేయడానికని చేస్తాను ఈ ప్లాటీస్ ఏంటంటే నేచురల్ ప్లాంట్స్ కావాలి ప్లాంట్ నేచురల్ ప్లాంట్స్ లో ఆ బేబీస్ వచ్చినప్పుడు నేచురల్ ప్లాంట్స్ లో హైడ్ అయిపోతాయి పేరెంట్స్ కి దొరకవు ఒక 1 అవర్ దొరకకపోతే సరిపోతుంది అవి సేవ్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ చేపలు ఆర్నమెంటల్ చేపలు ఆర్నమెంటల్ చేపలు అనేవి ఇప్పుడు దీంట్లో మామూలుగా ధర ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి ఈ ఆర్నమెంటల్ చేపల ఆర్నమెంటల్ చేపల ధర ఏంటంటే ఇప్పుడు 5 రూపాయలకి కూడా మనం అమ్మవచ్చు ఎందుకంటే ఇవి 100 కొద్ది పిల్లలు వస్తాయి పిల్లలు వచ్చి 5 రూపాయలు చేపలు కావాలంటే కూడా మనం ఇవ్వచ్చు నష్టం ఏమి లేదు 5 రూపాయల నుంచి 50,000 చేపలు దాకా ఉన్నాయి కాదన్నా ఒక ఫ్లవర్ హాన్ వచ్చేసి 50,000 సేల్ అవుతుంది ఒక చేప ఫ్లవర్ హాన్ అది వాసు కోసం పెట్టుకుంటారు ఫ్లవర్ హెడ్ ఉంటుంది అది అరవణా ఫిష్ 5,000 50,000 నుంచి 50 లక్షల దాకా కూడా ఉన్నాయి 40 లక్షల దాకా కూడా ఉన్నాయి అవి అరవణ రెడ్ అండ్ అరవణ అది నియర్లీ 40,000 దాకా ఉంటుంది అన్నది ఇవి గప్పీస్ గప్పీస్ ఇలా లైక్ చేస్తారు అందరు ఈ గప్పీస్ ఫస్ట్ స్టార్టింగ్ బ్రీడింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ అలా ఈ గప్పీస్ మోలీస్ ఇవి స్టార్టర్ అన్నమాట స్టార్టర్ ఫిష్ ఇది ఇందులో స్వాటెల్స్ స్వాటెల్స్ స్వాటెల్ బ్లాక్ టైల్ స్వాటెల్ ఉన్నాయి రెడ్ టైల్ స్వాటెల్ ఉన్నాయి
క్వాటెల్స్ అంటే తెలుగులో ఏమన్నా మనం క్వాటెల్ అంటే కత్తి లాంటి కత్తి తోక చేప కత్తి తోక చేప మాఫ్స్ కూడా మాఫ్స్ అందులో ఉన్నాయి అవి మౌత్ బ్రూడర్స్ ఇవి జెవెల్స్ బాడీ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది ఎనమిల్ లాగా షైనింగ్ వస్తూ ఉంటుంది అది మనం అక్వేరియం లో వేసి లైట్ వేస్తే లైట్ లైట్ నుంచి ఇవి బాడీ మొత్తం షైనింగ్ వస్తూ ఉంటుంది ఇవి జువెల్స్ మనము డైలీ 3 times 4 times వేసినా తింటూనే ఉంటాయి ఇవి చాలా ఉన్నాయి కదన్నా ఇప్పుడు వాటర్ లో సీ లో కూడా పెడుతున్నారు కదా ఇంకా ఎక్వేరియం ఇండస్ట్రీలో మీకు 15 సంవత్సరాల ఏం చేస్తున్నాయన్నా ఏంజిల్స్ ఏంటంటే అవి చూడగా కైట్ లాగా ఉంటాయి ఏంటంటే వాటి బేబీస్ అవే ప్రొటెక్ట్ చేసుకుంటాయి ఇంకోటి ఏంటంటే అవి మేల్ ఫీమేల్ తొందరగా బ్రీడింగ్ చేయడానికి మనం అందరూ ఎవరు ఐడెంటిఫై ఇది లోటస్ 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 అంటే ఇప్పుడు ఎందుకు పెడుతున్నాము అనేసి అంటే వాటికి ఎక్కువ ఎండ తగలదు మళ్ళీ వాటికి నేచురల్ ఫీడ్ దొరుకుతుంది ఈ నేచురల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ నేచురల్ ప్లాంట్స్ వల్ల వాటికి నేచురల్ ఫుడ్ దొరుకుతుంది ఇవన్నీ గాపీస్ ఇవన్నీ కలర్ఫుల్ అన్ని చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఇవి దీని వల్ల ఈ ఆర్నమెంటల్ చేపల వల్ల ఏంది మనిషికి ఏమి ఉపయోగం ఉంది ఈ కలర్ చేపల వల్ల మనకు చూడగానే మనం కొద్దిసేపు ఇలా చాలా టైర్డ్ అయ్యేసి వస్తాం డే అంతా వర్క్ టైర్డ్ అయ్యేసి ఇంటికి వస్తాం కొద్దిసేపు అక్వేరియం ముందు కూర్చుంటే అవి చేసే యాక్టివిటీ అవి తిరుగుతూ ఉంటే కొద్దిసేపు వాటిని చూస్తూ ఉంటే మనం డే అంతా చేసింది కూడా మర్చిపోతాము అంటే మనకు హ్యాపీనెస్ మూతి మీద మొహం మీద రాదు ఇన్నర్ బాడీ హార్ట్ నుంచి వస్తుంది అన్నమాట వాటి సంతోషం అలా అవి చూడగానే మనకు నోట్ ఏంటి లోపల నుంచి మనకు సంతోషం వచ్చేస్తుంటుంది అవి వాటి యాక్టివిటీ కొన్ని చేపలు ఇప్పుడు మాఫ్స్ మౌత్ బ్రూడర్స్ అవి ఇక్కడ ఉన్న ఇసుక మొత్తం ఇంకొక దగ్గర వేస్తూ ఉంటాయి నోట్ తో తీసుకెళ్లి అయితే వాటి చూస్తే అసలు మనము చూడగానే ఇంకా ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క రకమైన చెట్టు ఈ చెట్టు ఒక అద్భుతంగా కనబడుతుంది దీంట్లో వ్యాలీస్ ఏరియా జనసంగీ సూపర్ కనబడుతుంది ఈ చెట్టు తుమ్మ చెట్టు లాగా అనిపిస్తుంది నాకు తెలంగాణ రాష్ట్రంలో ఈ తుమ్మాకు లాగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా చేపల కోసమేనా అవునన్నా ఇది కూడా చేపల కోసమే ఈ చెట్టు ఏమంటారు తెలుగులో కాదు ఇంగ్లీష్ లోనే లిక్విడ్ అంటారు ఏమంటారు కోబాంబా బకోబా ఇది పైన కనిపించేది ఇది పిస్టియా ఇది ఇది పిస్టియా ఇది ఫ్లోటింగ్ ప్లాంట్ ఇప్పుడు దీని కింద రూట్స్ ఉన్నాయి కదన్నా ఈ రూట్స్ చూడండి మనకు ఆకుల్లాగా కనిపిస్తుంది కాకపోతే ఈ రూట్స్ కి నేచురల్ దొరుకుతుంది ఈ ఫిషెస్ కి వీటి వేర్లతోటి వేర్లకు వీటి వేర్లకు ఇది ఒక రకమైన చెట్టు ఇది ఇది అద్భుతంగా కనబడుతుంది ఇది మునగాకులాగా కనబడుతుంది మునగాకులాగా దీన్ని ఏమంటారు ఇదేం చెట్టు అంటారు ఇది ఫ్లోటింగ్ ప్లాంట్ అన్న ఇది ఇవన్నీ ఈ ఆర్నమెంటల్ ఫిష్ కు అనుబంధమైన చెట్లు నువ్వు ఈ ప్లాంట్ ఎంత పెట్టుబడితో పెట్టినావు ఇది ఇది మొత్తం 15 lakhs ఖర్చు అయింది ఎందుకంటే ఇది ల్యాండ్ ఎత్తులొంపులు ఉండే అంత లెవెల్ చేయడము దీనికి అంతగా మొత్తానికి ఒక 15 లక్షలు ఖర్చు వచ్చింది మొత్తం వీటికి అన్ని మొత్తం ఇంకా అలా ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్ హ్యాచరీ ఉంది ఇక్కడ నుంచి చేపలు తీసుకెళ్లి అక్కడ సేల్ చేస్తుంటా ఇంటి దగ్గర కూడా ఉంది అది బ్యాక్ యార్డ్ హ్యాచరీ ముందు పెట్టింది ఇందులో కోయి కార్స్ ఉన్నాయనా వాటి బేబీస్ కూడా ఉన్నాయి ఇందులో ఒక ఫిష్ వచ్చేసి 5000 ఎగ్స్ లే చేస్తాయి అది అవును అవన్నీ మనకు పెట్టగానే మనం వాటిని వేరే దగ్గర షిఫ్ట్ చేయాలి చేస్తే అప్పుడు మనకు అన్ని బేబీస్ అన్ని మనకు సేవ్ అవుతాయి ఇవి ప్లాటీస్ రెడ్ ప్లాటీస్ ఇవి 3 inches వరకు పెరుగుతాయి 3 inches వరకు పెరుగుతాయి డెలికేట్ కాదు ఇవి రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి ఇప్పుడు మా అందరూ గోల్డ్ ఫిష్ తొందరగా చనిపోతుంది మా ఇంట్లో గోల్డ్ ఫిషెస్ ఉండట్లేవు బతకట్లేవు అనేసి చాలా మంది అక్వేరియం పెట్టుకోవడమే కొందరు వాళ్ళు ఇష్టపడరు చేపలు ఎప్పుడు పెట్టినా చనిపోతున్నాయి
అలా అనుకుంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు అవగాహన లేక అక్వేరియం షాప్ వాళ్ళు వాళ్ళకి చెప్పాలి ఏంటంటే ఈ చేపలు ఎందుకు చనిపోతున్నాయి అంటే గోల్డ్ ఫిష్ తీసుకెళ్ళినప్పుడు సాఫ్ట్ వాటర్ అంటే ఇప్పుడు మంజీర వాటర్ ఉంది మంజీర వాటర్ వేయకూడదు వాటికి ఏమిటి ఈ హార్డ్ వాటర్ ఉంటాయి కదా ఇది బోర్ వాటర్ బోర్ వాటర్ లేదా ఈ మంజీర వాటరే ఉన్నాయి అనుకోండి బోర్ వాటర్ లేకుండా కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే నీళ్ళను వాడొద్దు అది ఒకవేళ మన దగ్గర వేరే బోర్ వాటర్ లేవు కార్పొరేషన్ నుంచి వచ్చే వాటరే ఉన్నాయి అన్నప్పుడు ఒక వన్ వీక్ బిఫోర్ స్టోర్ చేసిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మనము యూజ్ చేయాలన్న అప్పుడు ఏంటంటే బంతి చెట్లు బాగా పెట్టింది పోసేసి అయితే ఇంకా ఇంకా చెప్పాలి ఇంకా ఈ ఆర్నమెంటల్ చేపల వృత్తిలో సంబంధించిన దాని మీద ఇంకేమైనా చెప్పగలుగుతారా మీరు ఇంకా ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు మెయిన్ గా చెప్పాలంటే అందరు మహిళలు ఇండ్లలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ తెస్తున్నారు కదా దాంట్లో అలంకరణ చేపలు కూడా ఉంది దానికి అప్లై చేసుకొని ఇంటి ముందు ఇంటి పైన అలా కూడా నిర్వహించుకోవచ్చు ఈ యూనిట్ స్థాపించవచ్చు దాని ద్వారా ఏంటంటే ఈ అలంకార దాని ద్వారా వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఉపాధి పొందవచ్చు ఇంకోటి చిన్న ప్లేస్ ఉండి ఎక్కడైనా అక్వేరియం షాప్ పెట్టుకోవాలన్నా కానీ కూడా అక్వేరియంస్ స్వయంగా కూడా చేసుకోవచ్చు అక్వేరియంస్ తయారు చేసుకోవచ్చు లేదా బౌల్స్ తెచ్చుకొని అమ్ముకోవచ్చు వాటి పరికరాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం తయారు చేసుకోవచ్చు టాయ్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వాటికి లైఫ్ ఫీడ్ కావాలి అవన్నీ ఏం అక్కర్లేదు అక్వేరియంస్ అమ్మడము ఇవన్నీ కూడా కుదరకపోతే చిన్న ప్లేస్ ఉంటేనా లైవ్ వామ్స్ తయారు చేసుకొని కూడా అమ్మొచ్చు లైవ్ వామ్స్ దొరకవు మార్కెట్ లో అలాంటప్పుడు ఈ లైవ్ వామ్స్ ఇంట్లో కూర్చొని ఒక చిన్న ట్యాంక్ కట్టుకొని లైవ్ వామ్స్ తయారు చేసుకోవచ్చు దాని వల్ల కూడా ఉపాధి పొందవచ్చు అట్లా ఇంకా బొమ్మలు తయారు చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకు ఐడియా ఉంటే టాయ్స్ రకరకాల టాయ్స్ ఉంటాయి అక్వేరియం లో పెట్టడానికి ఆ టాయ్స్ కూడా తయారు చేసుకోవచ్చు టాప్స్ తయారు చేసుకోవచ్చు కొందరు టాప్స్ తయారు చేసుకోవచ్చు కొందరు అక్వేరియంస్ కొందరు వామ్స్ ఇంకా కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్లాంట్స్ కూడా నాచురల్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు చిన్న డై తయారు చేసుకోవాలి ప్లాంట్స్ మనకు మార్కెట్ లో దొరుకుతాయి బేగా బజార్ వెళ్తే అవి తెచ్చుకొని ఆ డైలో పెట్టేసి చేసుకోవచ్చు అలా మనము అంటే ఐడియా ఉంటే ఏమైనా చేసుకోవచ్చు మీరు చెప్పేది హైదరాబాద్ నగరాలలో పట్టణాలలో మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో విలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్నమెంటల్ చేపల వృత్తిలోకి రావాలంటే వాళ్ళకి ఎలాంటి పనులు కల్పించవచ్చు చెప్పండి ఇప్పుడు గ్రామాలలో ఉన్న వాళ్ళకు చాలా ప్లేస్ ఉంటది చాలా వాటర్ ఉంటాయి ఇప్పుడు సీ పోతూ ఉంటది అంటే వాటర్ ఇప్పుడు నది రివర్ వెళ్తుంది దాని పక్కన ఒక చిన్నగా ఫామ్ చిన్న ఫామ్ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో చిన్న పిల్లలు తెచ్చుకొని ఒక ఆపలాగా వేసుకొని దాంట్లో కూడా ఫిషెస్ వేసి పెడితే ఆ ఫిషెస్ తొందర గ్రోత్ వస్తుంది ఇప్పుడు నది రివర్ వాటర్ మంచి వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ ఫిషెస్ కలర్ తో పాటు తొందర గ్రోత్ వస్తుంది చిన్న బేబీస్ వేసుకొని మనం వాటిని గ్రోత్ చేసుకొని కూడా పల్లెటూళ్ళలో వచ్చేటువంటి నది నీటికి తొందరగా రంగు మంచిగా రంగు బాగా వస్తుంది తొందరగా గ్రోత్ వస్తుంది నది నీళ్ళకి మళ్ళీ పల్లెటూళ్ళలో బోర్ వాటర్ ఉంటుంది వాళ్ళకి పొలాలు ఉంటాయి ఇంటి ముందర ప్లేస్ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ ని మొత్తం ఈ కలర్ చేపలు ఉత్పత్తి చేసి వాళ్ళు సిటీకి పంపించచ్చు ఒకవేళ వాళ్ళు అక్కడ అన్ని రకాల చేపలు వాళ్ళు చాలా మంది పెంచుకుంటున్నారు అంటే సిటీలో ఉన్న వాళ్ళే కాక ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీసుకుంటారు అంటే పల్లెటూర్లలో కూడా ఈ రంగుల చేపలు ఉత్పత్తి చేసి డెవలప్ చేస్తే వాళ్ళకి గిరాకీ ఉంటుందా వాళ్ళకి గిరాకీ అంటే కొద్దిగా స్కూల్స్ దగ్గర కాలేజెస్ అట్లాంటివి ఉంటే వాళ్ళకు గిరాకీ అవుతుంది లేదంటే వాళ్ళు సప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యమైన నగరాల్లో ఈ ఆర్నమెంటల్ ఫిష్ ఎవరు వాడుతున్నారు ఏ స్థాయిలో వాళ్ళు ఆడుతున్నారు ఎక్కడ వాడుతున్నారు ఎక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి హైదరాబాద్ అందాదా హైదరాబాద్ లో చాలా కనీసము 500 షాపులకు ఎక్కువే ఉంది చాలా షాపులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చెన్నై కేరళ అక్కడ నుండి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఇంకా మన సికింద్రాబాద్ లో కూడా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు సికింద్రాబాద్ హోల్సేల్ షాప్స్ నుంచి తీసుకెళ్తారు అలా
అందుకు ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకునే కంటే అదే మన గ్రామాల్లో ఇలా పెద్దగా ఎత్తున ఫార్మ్స్ పెట్టి నియర్ బై సిటీస్ లో ఉన్న గ్రామాలలో ఇట్లాంటి యూనిట్స్ స్థాపించుకుంటే బాగా డెవలప్ అవుతుంది. ఇంకా బయట కొనకుండా ఇక్కడ నుంచే వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది, మనకు కూడా అందరికి కూడా దొరుకుతుంది ఫిష్, అన్ని రకాల ఫిష్లు దొరుకుతాయి. ఒక 10 మంది కలిసి 10 వెరైటీ ఫిష్ బ్రీడింగ్ చేయించేస్తే అన్ని ఫిష్ ఇక్కడే దొరుకుతాయి, ఇంకా బయట నుంచి తెచ్చుకొని అవసరమే లేదు. అలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ వీటికి కొద్దిగా సపరేట్ బడ్జెట్ ఇచ్చి సపరేట్ ఈ అలంకరణ చేపలకు ఇప్పుడు తినే చేపలకు ఎలా సప్లై చేస్తున్నారో ఆ సీడ్ ఎలా సప్లై చేస్తున్నారో అలా సీడ్ ఫామ్ దీనికి కూడా ఒక ప్రత్యేక సీడ్ ఫామ్ పెట్టి ఆ సీడ్ ఫామ్ నుంచి చిన్న చిన్నగా ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా యూనిట్స్, మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళకి చిన్న యూనిట్ స్థాపించుకుంటే వాళ్ళకి ఆ ఫిష్ సప్లై చేస్తే వాళ్ళు గ్రోత్ చేయించి మళ్ళీ వాళ్ళు వాళ్ళకే ఇస్తే వాళ్ళు పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా షాప్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు అక్కడ నుంచి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ పరంగా ఎక్కడన్నా చేపలు రంగురంగుల చేపల కోసం ఏదన్నా ప్రొడక్షన్ కోసం గానీ స్థలం కోసం గానీ ఇక్కడ పెట్టిందా? మేడ్చల్ ఫిష్ ఫామ్ లో చాలా మంచిగా జరిగిందనా? అక్కడ మేడ్చల్ ఫిష్ ఫామ్ చాలా పెద్ద ఎత్తున పెట్టిండ్రు, బాగా జరిగింది. అక్కడ అన్ని రకాల చేపలు 46 రకాల చేపలు అక్కడ ఉత్పత్తి అయ్యేది. కానీ అక్కడ మొత్తం టోటల్ వాటర్ లేక వర్షాలు లేక పక్కన చెరువు ఎండిపోయింది, బావి బోర్స్ అన్ని ఎండిపోయి నీళ్లు తెచ్చి కొని పోయాల్సి వచ్చింది కొన్ని రోజులు. అలా లాస్ వస్తుంది అనేసి అది క్లోజ్ చేసింది. అది గవర్నమెంట్ అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ అది క్లోజ్ అయింది. అది మళ్ళీ స్థాపించి ఇలా అందరికి అది మళ్ళీ కొత్తగా రీఓపెన్ చేసి ఇలా మత్స్య మహిళలకు ఉపాధి కల్పిస్తే చాలా బాగుంటుంది. ఇంకా అడగండి. ఇంకా కొన్ని ఇప్పుడు ఎన్ఎఫ్డిబి వాళ్ళు కూడా వీటికి సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు, అవి కూడా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ అలంకరణ చేపల కోసం. అంటే ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ బ్యాక్ యార్డ్ హ్యాచరీస్ కి వాళ్ళు ఇస్తున్నారు, క్లస్టర్ విధానంతో ఇస్తున్నారు. అలా కూడా ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా అట్లా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, మనకు ఆర్థిక సహాయం కూడా దొరుకుతుంది వాళ్ళకి. అలా ఇంకోటి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ఇవి పెట్టుకునే వాళ్ళు మెయిన్ గా వాటర్ క్వాలిటీ, వాటర్ ఉన్న ప్లేస్ లో పెట్టుకుంటే బెస్ట్, వాటర్ ఉండాలి, మళ్ళీ కొద్దిగా నైపుణ్యం ఉంటే చాలు, ఈ ఉపాధి మంచి ఉపాధి దొరుకుతుంది ఈ అలంకరణ చేపలు. మిత్రులారా, ఇప్పుడు మన సత్య చిలుకూరి గారు గత 15 సంవత్సరాల నుంచి ఈ రంగం మీద అపారమైన అనుభవంతో తను సొంతంగా తమిళనాడుకు వెళ్ళి ట్రైనింగ్ పొంది వచ్చి ఇక్కడ ఎన్ఎఫ్డిబి వాళ్ళ సహకారంతో ఒక 15 లక్షల రూపాయలతో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో తను ఒక ఆర్నమెంటల్ కేంద్రాన్ని, ఒక యూనిట్ ని ఏర్పాటు చేసుకుని ఈరోజు అద్భుతంగా ఇక్కడ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జీడిమెట్ల ప్రాంతంలో సత్య చిలుకూరి గారు చాలా మంచి ఆర్నమెంటల్ యూనిట్ ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారు మన నగరంలో ఉన్నటువంటి మత్స్యకారుల యువతకే కాదు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మత్స్యకారుల యువతకు కూడా ఈ రంగంలో చాలా అవకాశం ఉంది, గ్యాప్ ఉంది, ఉపాధికి కూడా ఉన్నది అని కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం కూడా మత్స్యశాఖ డిపార్ట్మెంట్ లో ఒక స్పెషల్ గా ఒక యూనిట్ ని ఏర్పాటు చేసి ఆ యూనిట్ ద్వారా ప్రత్యేకమైన కొంతమంది అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రభుత్వమే స్వయంగా హైదరాబాద్ లో ఆదుకొని ఉన్నటువంటి మేడ్చల్లో కానీ రంగారెడ్డిలో కానీ ఒక 2-3 ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి, మహిళలకు శిక్షణ ఇచ్చి ఈ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. మన మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరపబోతున్నాం. మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మనం ఈ వెబినార్ ను అద్భుతంగా మన సత్య చిలుకూరి గారు తెలియజేశారు. ఇప్పుడు ఏంటంటే ముందు నేను మేడ్చల్ ఫిష్ ఫార్మ్ లో టెక్నికల్ సూపర్వైజర్ గా చేసినప్పుడు నియర్లీ 40 to 46 వెరైటీస్ బ్రీడ్ చేసినాను. అంటే అక్కడ యాక్చువల్ గా అన్ని ఫిషెస్ బ్రీడ్ చేయడానికి ఏంటంటే మన కమిషనర్, మత్స్యశాఖ కమిషనర్ అరవింద్ సార్ దాంట్లో మాకు వర్క్ ఇచ్చిండ్రు.
జాబ్ ఇచ్చిండ్రు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఒక ఇన్ఫీస్ 2010 లో నేషనల్ అవార్డ్ అంటే మా గ్రూప్ కి బెస్ట్ అవార్డ్ వచ్చింది. నా స్టాల్ కి ఫస్ట్ బెస్ట్ అవార్డ్ వచ్చింది. దాంట్లో ఒక సెమినార్ కూడా పెట్టిండ్రు. దాంట్లో నేను ఈ కొన్ని ఫిషెస్ కోసము అడిగాను కపిలా టీచర్ అని, శ్రీలంకన్ అడ్వైజర్. అతనికి అడిగితే అతను మన మన్మోహన్ సింగ్ కమిషనర్ సార్, అతను ఇంట్రెస్ట్ తో అతన్ని మన ఫిష్ ఫామ్ కి పిలిపించి అతను కొన్ని ఎన్నో బుక్స్ చదివితే మనకు నాలెడ్జ్ వచ్చేది. ఆయన ఒక 3 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చేసేళ్ళిండు అతను. అందుకు కొద్దిగా ఈ ఫిషెస్ లో మనం ఈజీగా చేయగలిగిన అనమాట నేను. ఇంకోటి ఏంటంటే ఈ కేరళ, మద్రాస్, కలకత్తా ఇలాంటి ప్లేసెస్ లో కూడా నేను ట్రైనింగ్ కి వెళ్ళినాను. అలాగే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, ఇంకా తగిన ముందుకు కూడా ఈ తగిన మహిళలకు కూడా ఇలాంటి శిక్షణలు ఇస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు అని నా ఉద్దేశం. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం ఫేస్బుక్ లైవ్ ని ముగించుకుందాం. రేపు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మొత్తం తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ ముందుగానే హృదయపూర్వక ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. హ్యాపీ వరల్డ్ ఫిషరీస్ డే టు ఆల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అదే విధంగా మేము మత్స్యమిత్ర యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ మత్స్యమిత్ర యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుతున్నాము. అదే విధంగా ఈ 6 రోజుల పాటు డిఫరెంట్ అంశాల మీద జరుగుతున్న వెబినార్లను ప్రతి ఒక్కరు కూడా వీక్షించి తెలుసుకొని మిగతా మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మత్స్యకారులకు కూడా షేర్ చేసి మన వాళ్ళను చైతన్యం చేసి మన వాళ్ళు ఈ రంగంలో ఉపాధి మెరుగైన జీవనం, మెరుగైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ వెబినార్లను మేము నిర్వహించాము. వాటిని మన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున మత్స్యకారుల అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ ఫేస్బుక్ లైవ్ ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సోదరులారా. థ్యాంక్ యూ సత్యవతి గారు, చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నిజంగా ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ మరీ మా విన్నపము, రేపు మా తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బహిరంగ సభను అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.